గతంలో మనం ఎప్పుడైనా కూడా ఏ మీటింగ్ ప్రారంభం చేసుకున్నా కూడా జై తెలంగాణతో ప్రారంభం చేసుకునే వాళ్ళము. జై తెలంగాణ. అందరూ గట్టిగా ఒకసారి జై తెలంగాణ. గతంలో నాలాంటి వాళ్ళం వయసురీత్యా జయశంకర్ గారి లాంటి వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం రాకపోవడంతో చాలా బాధపడేవాడిని నాలంటోర్ని. కానీ ఇప్పుడు ఇన్నయ్య గారితో, విఠల్ గారితో, మా కరీంనగర్ జిల్లాకి జడ్పీ చైర్మన్గా పనిచేసినటువంటి ఉమక్క గారితో, పాషం యాదగిరి గారితో, శ్రీశైల్ రెడ్డి గారితో ఇట్లాంటి వాళ్ళతో వేదిక పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ వేదిక గతంలో ఏదైతే మనం తెలంగాణ కోసం కొట్లాడినామో ఆ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్ల దానికి సంబంధించి మళ్ళీ కొట్లాటకు మనం సన్నద్ధం అవ్వడానికి ఆ ప్రిపరేటరీ మీటింగ్కి సంబంధించిన వేదిక అవ్వడం ఒక ఇంత బాధ కలిగిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు, ఇందాక ఉమ్మక్క చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా బాధపడిన వాళ్ళలో నేను ఒకరిని. ఉద్యమానికి సంబంధించి ఏ రోజు తను మద్దతు ఇవ్వకపోగా ఉద్యమకారుల మీదకి రైఫిల్స్ పట్టుకొని పోయిన చరిత్ర మనం చూసినాం తనది. ఇప్పుడు కూడా చంద్రబాబు గారి మద్దతుతో తన డైరెక్షన్లో మాత్రమే పనిచేస్తున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము. ఇదే చంద్రబాబు గారు 2014 ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పుడు బీజేపీ ప్రభుత్వంతో కలిసి కేంద్రంలో మద్దతుగా కోయలేషన్ గవర్నమెంట్లో ఉన్నారు. అప్పుడు మన తెలంగాణకు సంబంధించి 7 మండలాలతో పాటు 400 మెగావాట్ల సీలేరు పవర్ ప్లాంట్ని ఆంధ్రాకు అప్పగించడానికి ఒక జీవో తీసుకొచ్చిండ్రు. ఆగమేఘాల మీద రాత్రికి రాత్రి జీవో వచ్చింది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ మాట్లాడకపోగా ఆ జీవో ఇప్పించడంలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు గారి పక్కలో తన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ 400 మెగావాట్ల పవర్ ప్లాంట్ని అప్పట్లో మన దగ్గర అంత కరెంట్ లేకుండే, అట్లాంటి కష్టకాలంలో మన కరెంటు ఆంధ్రోళ్ళకి పోతూ ఉంటే కూడా దాని మీద ఎక్కడా తను మాట్లాడలేదు. ఇట్లాంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి అవ్వడం చాలా బాధాకరంగా ఒక ఇంత అనిపిస్తూ ఉంది. అదే ముఖ్యమంత్రి గారు గతంలో ఏ చంద్రబాబు నాయుడు గారు ప్రతినిధిగా వ్యవహరించిన కమ్మ సంఘం మీటింగ్ ఉందో అదే కమ్మ సంఘం మీటింగ్కి వెళ్ళి నిన్న మొన్న ఏం చెప్తా ఉన్నారంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది, నిరసనకారులను ఎక్కడా అణిచివేయకూడదు అని చెప్తా ఉన్నారు. నిరసనకారులను ఎక్కడా అణిచివేయకూడదు అని చెప్తా ఉన్నారు. నిన్నటికి నిన్న గత వారం 15 రోజుల కింద ఇదే తెలంగాణ కోసం కష్టపడి ఇదే రేవంత్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టడానికి పనిచేసినటువంటి విద్యార్థుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాఠీఛార్జ్ ప్రయోగించడం మనం చూసినాం. తనే నిరసనకారులకు మద్దతిస్తాం, నిరసన తెలియజేసే స్వేచ్ఛిస్తామని చెప్తూ తనే నిరసనకారుల మీద లాఠీఛార్జ్ ఏ విధంగా చేసిండ్రన్నది మనందరం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఉద్యోగాల విషయం కాకుండా ఉన్న నోటిఫికేషన్ ఇచ్చిన డిఎస్సిని పోస్ట్ పోన్ చేయమని అడిగిండ్రు వాళ్ళకు సంబంధించిన విషయాల మీద. దానికి సంబంధించి ఉద్యమకారులు ఎన్ని వాళ్ళతో చర్చలు చేయాల్సింది పోయి వాళ్ళందరి మీద విద్యార్థుల మీద లాఠీఛార్జ్ చేసి విద్యార్థి నిరుద్యోగులను కొట్టించిండ్రు ఇదే రేవంత్ రెడ్డి గారు. దాంతోపాటు కృష్ణా జలాలకు సంబంధించి మనం గత 10 ఏళ్లలో చాలాసార్లు పోరాటం చేసినాం. మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అలకేట్ చేసినటువంటి 811 టీఎంసీల నీటిలో తెలంగాణకు స్పష్టమైన వాటా రావాలి అనే విషయం మీద కొన్ని వందల సార్లు మనం మీటింగ్లు అటెండ్ చేసినాం, కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నాం. దాని మీద ఈరోజు వరకు ఈ రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలాసార్లు మన మీటింగ్లకు అటెండ్ అయినరు, తను కూడా వాయిస్ విప్పిండు. కానీ ముఖ్యమంత్రి అయిన ఈ 7-8 నెలల కాలంలో ఎక్కడా కూడా కృష్ణా జిల్లాలో వాటాకు సంబంధించి తను నోరు విప్పిన పాపాన పోలేదు. దాంతోపాటు తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి అనే పథకం నిర్మాణ దశలో ఉన్నది, దాదాపుగా 70-75% కంప్లీట్ అయినట్టుంది. ఇంకో 30-35 వేల కోట్లు దానికి అలకేట్ చేస్తే దాదాపుగా 17-18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలమూరు జిల్లాకి. గతంలో కేసీఆర్ గారు పాలమూరు జిల్లా ఎంపీగా ఉండే ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండ్రు. అటువంటి జిల్లాకు సంబంధించి ఇమ్మీడియట్గా టేకప్ చేయాల్సిన పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన పనులను పక్కన పెట్టి మూసీ నది సుందరీకరణకు సంబంధించి 150 వేల కోట్లు దాదాపుగా మన తెలంగాణ బడ్జెట్లో సగం
31,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేయడానికేమో నానా కొర్రీలు పెడతా ఉన్నారు. దానికి సంబంధించిన రైతులను ఏ రకంగా పక్కకు పెట్టాలని చూసి లిస్ట్ ఎట్లా తగ్గించాలా అని చూస్తూ ఉన్నారు. ఇదే ప్రభుత్వం మూసీకి సంబంధించి 1,50,000 కోట్లు ఏ రకంగా ఖర్చు పెడుతుందో మనం ఒక్కసారి ఆలోచించాలి. 17,00,000 ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టి మూసీతో 800,000 ఎకరాలు పారుతుంది అన్నది మనందరికీ తెలుసు. ఇక్కడ మూసీతో పారుతుందా పారదా అన్నది కూడా, ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి పోవడానికి ఈ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయో మనం ఆలోచించాలి. మరొక విషయం ఏంటంటే, ఇదే హైదరాబాద్లో మనందరం చూస్తూనే ఉన్నాం, ఇంత కష్టపడి హైదరాబాద్ కోసమే దాదాపుగా మనం చాలా కాలం ఉద్యమం చేసినాం. హైదరాబాద్ లేని తెలంగాణ అంటే వీళ్ళు ఎప్పుడూ ఇచ్చేవాళ్ళు. ఆ హైదరాబాద్ కోసమే ఉద్యమం చేస్తే ఈరోజు కూడా రాష్ట్రంలో అత్యంత ధర పలికేటువంటి కోకాపేట, నానగ్రామ్ కూడా, ఈ తెల్లాపూర్ కానీ ఆ సరౌండింగ్స్లో ఉన్న భూములు కూడా తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళ తర్వాత కూడా ఈ రోజుకు మొత్తం ఆంధ్ర ప్రాంతం వాళ్ళ గుప్పిట్లోనే ఆ భూములు మొత్తం ఉన్నాయి. తెలంగాణ వాళ్ళ చేతిలో ఎందుకు లేవు? అది తెలంగాణ ప్రాంతమే కదా. తెల్లాపూర్ అనేది తెలంగాణ అనే పేరు వచ్చింది తెల్లాపూర్ నుండి. గత చరిత్ర చూస్తే మనం అటువంటి తెల్లాపూర్ కానీ ఆ సరౌండింగ్స్లో ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే మన తెలంగాణ వాళ్ళ భూములు ఆంధ్ర వాళ్ళ చేతులకు ఎట్లా వెళ్ళినాయి? దీని మీద కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.